తూర్పు కనుమలు, శేషాచల శిఖరాల్లో వెలసిన తిరుమల అసమాన ఆధ్యాత్మిక శక్తి క్షేత్రం. తిరుమలను అనుసరించి కొండ కోణంలో అనేక దివ్య తీర్థాలున్నాయి. అందుకే తిరుమల మరో పేరు తీర్థాద్రి. తీర్థం అంటే పుణ్యం, పావనమైన జలం అని భావన. తరువాత పవిత్రోదకం అని అర్థం సంతరించుకుంది. తీర్థయాత్రల వల్ల ప్రకృతితో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. జ్ఞానసిద్ధి కలుగుతుంది. ప్రకృతితో అనుసంధానం అంతిమంగా మానవ జీవిత పరమార్థం. ఈ భావనతోనే మన పెద్దలు తీర్థాల వైశిష్ట్యాన్ని ప్రముఖంగా పేర్కొన్నారు. ప్రతి తీర్థంలోనూ పంచభూతాత్మక ప్రకృతితో కూడిన సామరస్యం ఉంటుంది. తీర్థ స్నానం సర్వ పాపహరణం. పురాణాలు, శ్రీ వెంకటాచల మహాత్మ్యం, శ్రీ వెంకటేశ్వర వైభవం తదితర శ్రీనివాస సారస్వతం అనుసరించి తిరుమల అరణ్యాల్లో 360 పుణ్యతీర్థాలున్నాయని, అందులోనూ 108 అత్యంత పవిత్రమైనవని ప్రతీతి. వరాహ, వామన, పద్మ, మార్కండేయ, స్కంద, బ్రహ్మాండ, భవిష్యోత్తర, గరుడ పురాణాలు తిరుమల తీర్థ ప్రశస్తిని వేణోళ్లా కొనియాడుతున్నాయి. పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమయ్య సైతం తన కీర్తనలలో పలు తీర్థాలను గానం చేశాడు. పూర్వం ఎందరో ఋషులు, మునులు, సాధువులు తీర్థాల దగ్గర కుటీరాలు, ఆవాసాలు నిర్మించుకుని జపతపాలు కొనసాగించేవారు. చాలా తీర్థాలకు స్థల పురాణం, పురాణ ప్రాశస్త్యం, నిర్దిష్ట ముక్కోటి ఉన్నాయి.